అయ్యప్ప స్వామి వారికి భోజనానికి పిలుస్తూ ఉంటారండి అందరూ. తర్వాత మన ఇంట్లో భిక్ష చేస్తూ ఉంటాం. ఈ సమయంలో ఏమైనా పాటించాలా? ఆ భిక్షలో వాడవలసిన వస్తువులు ఏమైనా ఉంటాయా? వారు భోజనం చేసిన తర్వాత మిగతా వాళ్ళు భోజనం చేయాలని ఏమైనా ఒక ఆర్డర్ ఉందా? అంటే వారు మాల వేసుకున్న వారు సాక్షాత్ అయ్యప్ప సమానులే. వారికి ఈ స్పైసీ లేని భోజనం, కడుపు నిండకూడదు, ఆకలి తీరాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆకలి తీరే భోజనం పెట్టాలే కానీ ఈ నూనె వస్తువులు, మిర్చీలు బజ్జీలు పెడతాం, గారెలు పెడతాం, స్వీట్లు పెడతాం. మా అమ్మగారు 18 రకాలు మొక్కుకున్నారండి అయ్యప్పలకు పెడతారని, మా వాళ్ళు 25 రకాలు పెడతారని. ఇది వచ్చి పెళ్లి కాదు, మన యొక్క హంగులు ఆర్భాటాలు చేయడానికి సాత్విక ఆహారం, అది కూడా ఏకభుక్తం అని చెప్పారు. మళ్ళీ చెప్తున్నాను, ఆకలి తీరాలి కానీ కడుపు ఉబ్బసంగా నిండిపోయి అది తిన్న తర్వాత నిద్రపోవడానికి మనం భిక్ష చేయకూడదు. ఆ స్వామివారి నామస్మరణతో ఎలాదంటే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా. ఈ అన్నదానం చేసిన వారికి అంత పవర్. ఆ భోజనం పెట్టిన వారిని మనస్ఫూర్తిగా దీవించండి, స్వామి ఈ కుటుంబం క్షేమంగా ఉండాలి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేయండి. అది ముఖ్యం. అది అన్నదానం అంటే ఏకభుక్తం చేయండి, సాత్విక ఆహారం చేయండి, ఒక పచ్చడి, ఒక కూర, ఒక మజ్జిగ, పెరుగు అనేది అవాయిడ్ చేయండి, మజ్జిగ తినండి, పలహారాలు తినండి, కూరగాయలు, పచ్చి కూరగాయలు తినండి. రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తినడం వల్ల మనము స్నానంలోనూ ఈ యొక్క లేదా మధ్యాహ్నం పడుకునేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఆ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్య దీక్ష లోపం అవుతుంది ఈ ఆహారం వల్ల. కాబట్టి కంట్రోల్గా ఉండాలి. శరణమయ్యప్ప.